అడ్డుకట్ట వేసేందుకు టీకాలను రూపొందించే దిశగా బయోటెక్నాలజీ రంగంలో విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. పెద్దల టీకాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతుండడం, వయసుతో పాటు వ్యాధి నిరోధకత తగ్గడం, పొగ, మద్యం వంటి అలవాట్లు, స్టిరాయిడ్ మందుల మూలంగా ఇవాళ చాలా మందికి న్యూమోనియా ఒక పెనుముప్పుగా పరిణమిస్తోంది. మలి వయసులో మరణాలకు చాలా వరకు న్యూమోనియానే కారణంగానే ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. వృద్ధాప్యంలో పెనుముప్పుగా పరిణమిస్తోన్న న్యూమోనియాకు ఇవాళ న్యూమోకాకల్ పేరుతో ఒక చక్కటి టీకా మనకు అందుబాటులో ఉంది. 50-60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ టీకాను తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో న్యూమోనియా ముప్పును తప్పించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్. ఇంకొక ముఖ్యమైన టీకా ఏంటంటే న్యూమోకాకల్ వ్యాక్సిన్. న్యూమోకాకస్ అనేది ఒక బ్యాక్టీరియా, దీనివల్ల చాలామంది న్యూమోనియా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వయసు పబడిన వాళ్ళు, వృద్ధుల్లో అంటే దాదాపు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు న్యూమోనియా ఒక్కసారి ప్రాణాంతకంగా కూడా పరిగణించవచ్చు. ఈ వ్యక్తుల్లో న్యూమోనియా రాకుండా ఉండాలంటే న్యూమోకాకల్ వ్యాక్సిన్ వాడటం చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్ దాదాపు 5 సంవత్సరాలకు ఒకసారి వేయించుకోవాలి. ముఖ్యంగా COPD అంటే లంగ్ డిసీజ్ ఉన్నవారిలో, గుండె జబ్బు ఉన్నవారిలో, డయాబెటీస్ ఉన్నవారిలో ఈ న్యూమోకాక్స్ వ్యాక్సిన్ వేయించుకోవటం చాలా ముఖ్యం. అది కాకుండా కొంతమంది కొన్ని జబ్బుల్లో స్ప్లీన్ అంటే ప్లీహాన్ని తొలగిస్తారు. ఈ స్ప్లీనెక్టమీ చేయించుకున్న పేషెంట్స్లు కూడా తప్పకుండా న్యూమోకాకల్ వ్యాక్సిన్ వాడాలి. ఎందుకంటే ఈ న్యూమోకాకస్ వ్యాక్సిన్ అనేది స్ప్లీన్లో ఫిల్టర్ అవుతుంది. స్ప్లీన్ లేనప్పుడు ఈ న్యూమోకాకస్ వ్యాక్సిన్ విజృంభించి ప్రాణాలను కూడా హరించవచ్చు. కాబట్టి స్ప్లీన్ తీయించుకున్న వారు తప్పకుండా ఈ న్యూమోకాకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అది కాకుండా క్రమం తప్పకుండా బూస్టర్ డోసులు వేయించుకుంటూ ఉండాలి. చికెన్ పాక్స్ సాధారణంగా ఒకసారి ఆటలమ్మ వస్తే అది తర్వాత మళ్లీ రాదు. జీవితాంతం మనకు రక్షణ ఉంటుంది. ఇది పిల్లల్లో తేలికగానే తగ్గిపోతుంది, కానీ పెద్దల్లో వస్తే మాత్రం న్యూమోనియా వంటి తీవ్ర సమస్యలు కనిపిస్తాయి. ఆటలమ్మ తగ్గిపోయిన తర్వాత కొంతమందిలో వైరస్ నిద్రాణంగా ఉండిపోతుంటుంది. ఆపై ఎప్పుడో పెద్ద వయసులో విజృంభించి తీవ్రమైన నొప్పి, మంటలతో కూడిన చల్దీ వ్యాధిని తెచ్చిపెడుతుంటుంది. ఎప్పుడూ ఆటలమ్మ సోకని వారు చికెన్ పాక్స్ టీకాను, ఒకసారి ఆటలమ్మ వచ్చి తగ్గిన వారు చల్దీ టీకాను తీసుకోవడం ద్వారా పెద్ద వయసులో చికెన్ పాక్స్, చల్దీ వ్యాధుల నుంచి చక్కటి రక్షణ పొందవచ్చు. చికెన్ పాక్స్ చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇది వచ్చినప్పుడు దాదాపు 10 రోజులు వారు ఇంటికే పరిమితం అయిపోయి లేదా హాస్పిటల్లో చేరిపోయి వారి ఉద్యోగం లేదా 10 రోజులు కోల్పోతూ ఉంటారు. కొంతమందిలో దీనివల్ల న్యూమోనియా రావటం, ప్యాంక్రియాస్ దెబ్బతింటాం, కొంతమంది టెస్టిస్ దెబ్బతింటాం, కొంతమందిలో ఇది మెదడుని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. న్యూమోనియా వచ్చినప్పుడు పెద్దవారు చనిపోయే అవకాశం ఉంది. అయితే ఈ చికెన్ పాక్స్, ఈ వైరస్ జబ్బు రాకుండా ఈ రోజు మంచి వ్యాక్సిన్ లభ్యమవుతుంది. వీలుంటే దాదాపు అందరూ పెద్దలు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ సాధారణంగా ఒక డోసు సరిపోతుంది, కొంతమందిలో ఇది 2 డోసులు ఇవ్వాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా హాస్టల్లో ఉండేవారు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానివ్వండి, జెంట్స్ హాస్టల్ ఉండేవారు కానివ్వండి, మిలిటరీ బ్యారెక్స్ ఉండేవారు, జైళ్ళలో ఉండేవారు, జనసమర్థం బాగా ఉండే ప్రదేశంలో ఉండేవారు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముఖ్యంగా టీచర్స్, స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా హాస్టల్లో పనిచేసేవారు, నర్సెస్, డాక్టర్స్ కూడా ఈ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలి. టీకాలనేవి ఇప్పుడు పిల్లలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, పెద్దలకు సంబంధించినవి కూడా. టీకాలనేవి కేవలం పిల్లల కోసమేనన్న భావనను విడనాడాలి. ప్రతి ఒక్కరికి టీకాలనే అవగాహన పెంపొందించుకోవాలి. నేటి ఆధునిక కాలంలో వ్యాధుల నివారణకు పోషకాహారం, నిత్యం వ్యాయామం ఎంత అవసరమో టీకాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. టీకాలతో వ్యాధుల నివారణే కాదు, మరణావకాశాలు కూడా బాగా తగ్గుతాయి. మన భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచేందుకు ఈ టీకాలే సరైన అస్త్రాలు. పెద్దల ఆరోగ్యానికి భరోసానిచ్చే సంజీవని టీకాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512, లేదా సుఖీభవ@ETV.co.in కు ఈమెయిల్ చేయండి.